హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ డ్యూటెక్ రోజు కరెంట్ అఫేర్ టెస్ట్ రాయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నేను కామెంట్లో కూడా పిన్ చేశాను అక్కడ నుంచి మీరు ఈరోజు టెస్ట్ రాయొచ్చు సో రోజు కరెంట్ అఫేర్ టెస్ట్ కొరకు వాట్సాప్లో జాయిన్ అవ్వడం మర్చిపోదు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియోలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ కరెంట్ అఫేర్ డిస్కషన్ చేస్తాం ఇది ఒక షార్ట్ వీడియో ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగులను మనకు గూగుల్ అనేటువంటి సంస్థ కార్మో జాబ్స్ అనేటువంటి ఒక యాప్ని రూపొందించింది దీంట్లో ఇంటర్ లెవెల్ ఉద్యోగాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాలు ఫుల్ టైమ్ ఉద్యోగాలు హోమ్ బేస్డ్ ఉద్యోగాలు సో ఈ విధంగా రకరకాల ఉద్యోగాలు ఉంటాయి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ యొక్క కార్మో జాబ్స్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీ నియర్ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు ఓకే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు ఇటీవల ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగుల కొరకు గూగుల్ సంస్థ లాంచ్ చేసినటువంటి యాప్ ఏది అని అడుగుతారు కార్మో జాబ్స్ నెక్స్ట్ ఏక్ సంకల్ప్ బుజుర్గోకే నామ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారని అడుగుతారు మధ్యప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఈ యొక్క ఏక్ సంకల్ప్ బుజుగోకే నామ్ అనేటువంటి పేరుతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో ఈ కార్యక్రమం దేని గురించి అంటే ఎవరైతే వృద్ధులు ఈ యొక్క కరోనా టైంలో బయటికి వెళ్ళలేరు కదా సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు మందులు కూరగాయలు పాలు నిత్యావసర వస్తువులు టెలిఫోన్ టీవీ రీఛార్జ్ లాంటి సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకు కల్పించడం జరుగుతుంది ఓకే సో పేరు ఇంపార్టెంట్ ఏక్ సంకల్ప్ బుజుర్గోకే నామ్ నెక్స్ట్ భగత్ ఇతను రచించినటువంటి వన్ అరేంజ్డ్ మర్డర్ అనేటువంటి పుస్తకము ఇటీవల విడుదల కానుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన రచనల్లో మనకు ప్రీవియస్ గ్రూప్ డీ లో లో కూడా అడగడం జరిగింది ఈయన రచించినటువంటి రచనల్లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ టూ స్టేట్స్ అనేటువంటి రెండు కూడా మూవీస్ రూపంలో రావడం జరిగింది ఈ రెండింటిని కూడా ప్రీవియస్ గ్రూప్ డీలో లో అడిగారు దాంతో పాటు వన్ ఇండియన్ గర్ల్ పుస్తకాన్ని అడిగారు ఫైవ్ పాయింట్ సమ్ వన్ అనేటువంటి పుస్తకాన్ని కూడా మనకు ప్రీవియస్ గ్రూప్ డీలో అడిగారు ఈ నాలుగు క్వశ్చన్లు చేతన భగత్ పైన ప్రీవియస్లో అడిగారు అంత కావాలంటే నీకు ప్రీవియస్ టూ థౌసండ్ బిట్స్ వీడియో చేస్తాను గ్రూప్ డివి ఆ వీడియోస్ చూడండి లోకి వెళ్ళి మీకు క్లియర్గా ఈ బిట్స్ అన్ని కూడా కనబడతాయి ఓకేనా సో ఇక్కడ ఆయన రాసినటువంటి పుస్తకాలు ఫస్ట్ చూసినట్లయితే వన్ అరేంజ్డ్ మర్డర్ ఈ పుస్తకం ఇంపార్టెంట్ పాటుగా వాట్ ఇండియా వాట్ యంగ్ ఇండియా వాంట్స్ అనేటువంటి పుస్తకం ఇంపార్టెంట్ నెక్స్ట్ మేకింగ్ ఇండియా ఆసమ్ ఫైవ్ పాయింట్ సమ్ వన్ వన్ నైట్ ఎట్ ద కాల్ సెంటర్ ద త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ టూ స్టేట్స్ రెవల్యూషన్ ట్వంటీ ట్వంటీ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వన్ ఇండియన్ గర్ల్ ఇవన్నీ కూడా పుస్తకాలు ఇంపార్టెంట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ ప్రింటెడ్ మై లాస్ట్ రెడ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అడుగుతారు ఎవరు అంటే శ్రీ అయ్యర్ గారు ఓకే నెక్స్ట్ బుందేల్ఖాన్లో జలవనరుల నిర్వహణ కొరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతారు ఏ దేశంతో అంటే ఇజ్రాయెల్ తో ఓకేనా ఇజ్రాయెల్లో ఉపయోగించేటువంటి వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఇప్పుడు మనం బుందెల్ లో కూడా ఉపయోగించనున్నాం అనమాట సో డైరెక్ట్ క్వశ్చన్ ఓకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుందెల్ లో జల వనరుల నిర్వహణ కొరకు ఏ దేశంతో టైఅప్ అయింది ఇజ్రాయిల్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే ఎప్పుడు అడుగుతారు ఆగస్టు ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఒకటి నెక్స్ట్ ఇక్కడ వరుసగా మూడు డేస్ చెప్తాను ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడింటికి కూడా ఇంటర్నేషనల్గా ఒక ప్రఖ్యాతి దినోత్సవాలు ఉన్నాయి ఈ మూడు కూడా గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం ట్వంటీ ట్వంటీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఆగస్టు ఇరవై ఒకటిన నిర్వహించుకుంటాం అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఆఫ్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ బిలీఫ్ ట్వంటీ ట్వంటీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే మనం ఆగస్ట్ ఇరవై రెండున అదేవిధంగా స్లేవ్ అండ్ రేడ్ ఇట్స్ అబాలిషన్ డే ఇంటర్నేషనల్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఆగస్ట్ ఇరవై మూడున నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక్కొక్క దాని గురించి చెప్తాయినండి సో ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విటిమ్స్ ఆఫ్ టెరిజం ట్వంటీ ట్వంటీ దినోత్సవం ఇప్పుడు నిర్వహించుకుంటున్నామంటే ఆగస్ట్ ఇరవై ఒకటిన ఇది ఎందుకు వరకు నిర్వహించుకుంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల వల్ల ఎవరైతే గాయపడ్డారో మరణించారో వాళ్ళకు గుర్తుగా ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఒకటిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది ఆగస్ట్ ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై రెండున మతపరంగా లేదా ఒక బిలీఫ్ పరంగా ఎవరైతే వైలెన్స్ గురయ్యారో వాళ్లకు గుర్తుగా ఈ యొక్క ఇంటర్నేషనల్ డేని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఆగస్ట్ ఇరవై రెండున నెక్స్ట్ ఆగస్ట్ ఇరవై మూడున స్లేవరీ అంటే బానిసత్వానికి కానీ బానిసత్వాన్ని రూపు రూ రూపుమాపినందుకు గాను అదేవిధంగా బానిసత్వం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ది స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ అనేటువంటి దినోత్సవాన్ని మనము ఆగస్ట్ ఇరవై మూడున నిర్వహించుకుంటాం ఈ మూడు డేస్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ చేస్తాడు ఆగస్ట్ ఇరవై రెండున కింద వాటిలో సరైనది అని అడిగితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే చూసుకోండి నెక్స్ట్ హరిత్ పాత్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ ని ఇటీవల ఏ ఎవరు మనకు రిలీజ్ చేశారని అడుగుతారు ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర రహదారి రవాణా మరియు కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ జయరామ్ గడ్కరీ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ హరిత్పాత్ అనేటువంటిది హైవేలు ఉంటాయి కదా హైవేల చుట్టూ అంటే హైవేల వెంబడి తోటల పెంపకం గానీ చెట్ల మార్పిడి ఉంటుంది కదా సో దీన్ని సమీక్షించడం కొరకు ఈ యొక్క హరిత్పాత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంటే అదేవిధంగా హరిత్పాత్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ పార్లమెంట్ స్పీకర్ల ఐదవ ప్రపంచ సదస్సు పాల్గొనడం జరిగింది ఎవరు అంటే మనకు ఓం బిర్లా గారు పాల్గొనడం జరిగింది ఇది ఆన్లైన్లో నిర్వహించారు సో పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదు జస్ట్ మన ఇండియా నుంచి ఎవరు పాల్గొన్నారని అడుగుతారు ఎవరు అంటే ఓం బిర్లా గారు నెక్స్ట్ నూతన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు ఇటీవలని అడుగుతారు ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు రాజు కుమార్ గారు నెక్స్ట్ ఎస్బీఐ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారని అడుగుతారు మనకు అశ్విని బాటియా అశ్విని బాటియా గారు ఇటీవల మనకు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐగా నియమితులు అవ్వడం జరిగింది ఎన్నికల కమిషనర్ మేనేజింగ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ రెండు కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి యుఎస్ ఇండియా స్ట్రాటేజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వాళ్ళు లీడర్షిప్ అవార్డుని ఇవ్వడం జరిగింది ఇద్దరికి ఇచ్చారు ఎవరెవరికంటే మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహీంద్రాకి అదేవిధంగా అడాప్ చైర్మన్ అండ్ సీఈఓ అయినటువంటి శాంతనారాయణ గారికి అవార్డు ఇచ్చారు డైరెక్ట్ గా అడుగుతారు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ అవార్డు ఎవరికి ఇచ్చింది అనంత్ మహేంద్ర గారికి శాంతను నారాయణ గారికి గుర్తుంచుకోండి ఓకే సో టాటా క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు ఇటీవల వాట్సాప్ బేస్డ్ పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది స్విఫ్ట్ ఇన్స్టా పర్సనల్ లోన్స్ అనేటువంటి పేరుతో దీన్ని తీసుకురావడం జరిగింది ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతారంటే స్విఫ్ట్ ఇన్స్టా పర్సనల్ లోన్స్ అనే పేరుతో వాట్సాప్ ద్వారా లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది అడుగుతారు టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ రౌండ్ టేబుల్ ఆఫ్ ఏషియన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్స్ హెల్డ్ ఇన్ ఆన్లైన్లో నిర్వహించారనమాట సో ఇక్కడ ఏమడుగుతారంటే ఆరవ రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి ఏషియన్ ఇండియా నెట్వర్క్ థింక్ ట్యాంక్ సమావేశం అనేటువంటిది ఆన్లైన్లో నిర్వహించారు దీంట్లో ఎవరు పాల్గొన్నారని అడుగుతారు లేదంటే ఏ థీమ్ పైన నిర్వహించారని అడుగుతారు సో దీంట్లో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అదేవిధంగా మినిస్ట్రీ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ థాయిలాండ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో ది ఏ థీమ్ పైన అంటే ఏషియన్ ఇండియా అదేవిధంగా స్ట్రెంథనైజింగ్ పార్ట్నర్షిప్ ఇన్ ద పోస్ట్ కోవిడ్ ఎరా అనేటువంటి ఒక థీమ్ పైన నిర్వహించడం జరిగింది ఓకే సో ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇవన్నీ ఆగ్నేయాసియా దేశాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలిసి ఇండియా ఇవన్నీ కూడా కలిసి ఈ థింక్ ట్యాంక్ అనేటువంటి సమావేశం ఏర్పాటు చేసుకునే దీంట్లో కోవిడ్ తర్వాత వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎంత మనం బలపరచుకోవాలనేటువంటి ఒక థీమ్ పైన అయితే దీన్ని నిర్వహించడం జరిగింది ఓకేనా సో డైరెక్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఏషియన్ ఇండియా థింక్ ట్యాంక్స్ ప్రోగ్రాము ఏ థీమ్ పైన మనకు నిర్వహించడం జరిగిందని అడుగుతారు సో థీమ్ వచ్చేసి ఏషియన్ ఇండియా స్ట్రెంథనైజింగ్ పార్ట్నర్షిప్ ఇన్ ద పోస్ట్ కోవిడ్ ఎరా అనేటువంటిది థీమ్ ఓకే ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏషియన్ ఫుల్ ఫామ్ అడిగితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేటువంటిది కూడా గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఏ న్యూ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ నేమ్డ్ గోఫెన్ నైన్ జీరో ఫైవ్ ఫ్రమ్ ఇట్స్ జుకిలాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారంటే ఇటీవల చైనా లాంచ్ చేసినటువంటి న్యూ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పేరు ఏం పేరు అడుగుతారు ఓకే సో గోఫెన్ నైన్ జీరో ఫైవ్ అనేటువంటిది గుర్తుంచుకోండి అంతే లేదంటే గోఫెన్ నైన్ జీరో ఫైవ్ అనేటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని ఎవరు ఎవరు మనకు సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తారని అడుగుతారు చైనా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియోలో కరెంట్ అఫేర్ డిస్ట్ లింక్ లో ఉంది అక్కడ నుంచి రాయొచ్చు అండ్ తప్పకుండా రాయండి మీకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఫ్రీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ